బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, జూలై 17 మనము అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం, ఇంటర్నేషనల్ జస్టిస్ డే. సోదర మహాశీలారా, ఈ రోజున ఈ ప్రపంచంలో ఏదైనా దేనికైనా కొరత ఉన్నది, కొరవడిపోయింది అని ఏదైనా చెప్పుకున్నట్లయితే న్యాయం, డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, డబ్బు లేనటువంటి వాళ్ళకి మరొక న్యాయం జరుగుతుంది. దైవం అంతిమ దైవగ్రంథం పుటంలో తెలియజేస్తాడు, అల్లది వాహీముల్ వజన బిలహస్తి వల్ల తుక్సిరుల్ మీజాన్, నేను ఈ భూమిని ఆకాశాలను సమస్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్ తోటి సృష్టించాను, అల్లా తతకోఫిల్ మీజాన్, ఈ బ్యాలెన్స్ మీరు పాడు చేయకండి అని దైవం చెప్పడం జరిగింది. కానీ మనిషి ఈ బ్యాలెన్స్ ను, ఈ జస్టిస్ ను ఏదైతే ఉందో దీన్ని పాటు చేస్తూ ఉంటారు. సోదర మహాశీలారా, ఈ జస్టిస్ ఏదైతే ఉందో, న్యాయం ఏదైతే ఉందో, ఇది మానవ సమాజానికి ఊపిరి లాంటిది. అంతిమ దైవ గ్రంథం పురాణంలో తెలియజేస్తాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, న్యాయంపై స్థిరంగా ఉండండి, దైవం కొరకు సాక్షులుగా ఉండండి. వలో అలా అంఫుసుకుం వవిల్ వాలిదైన అక్రబీ, మీ న్యాయము, మీ ధర్మము మీ కుటుంబ సభ్యులకు, మీ దగ్గర వారికి ఎంత నష్టం కలిగించినా న్యాయం నుండి మాత్రం మీరు వైదొలగకండి అంటారు. ఇంకొక సందర్భంలో ఏదిలో ఇన్న అక్రబుల్ని తక్కువ అంటారు, న్యాయం చేయండి, న్యాయం చేసేవారిని దైవం ప్రేమిస్తాడు. దైవం న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు, అంతేకాకుండా ఈ న్యాయాన్ని కాపాడడం అనేది దైవారాధనతో సమానం అంటారు. సోదర మహాశయ, ఇంకా అంతిమ దైవగ్రంథం దైవ ప్రవక్త మోహన్ ప్రవక్త సల్లవసం చెప్తారు, న్యాయశీలుడైనటువంటి బాలకుడు, అంటే న్యాయాన్ని బోధించినటువంటి, న్యాయాన్ని చేసినటువంటి ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో, అంతిమ దినాన నిల్వ నీడ కూడా లేనటువంటి ఆ సందర్భంలో దైవం యొక్క సింహాసనం కింద చోటును సంపాదించుకుంటాడని చెప్పడం జరిగింది. కాబట్టి మనము న్యాయాన్ని కాపాడాలి, అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి కొద్దిపాటి మూల్యానికి, లేకపోతే కొద్దిపాటి ప్రాపంచిక ప్రయోజనాల కోసము న్యాయాన్ని దాటవేయడము, న్యాయాన్ని కప్పపెట్టడము, అన్యాయంగా ప్రవర్తించడం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే దీని గురించి మనము తీర్పు దినన లెక్క చెప్పవలసి ఉంటుంది. చివరిగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఆయన తన సొంత కుమార్తె విషయంలో కూడా దైవం యొక్క ఆజ్ఞను ఎంత మాత్రం కూడా నేను మీరే వాడిని కాను అంటారు. కాబట్టి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో, అలాగే ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన సహచరుల యొక్క జీవితాల్లో ఈ విధమైనటువంటి న్యాయశీలత మనకు కనబడుతూ ఉంటుంది. అందుకనే మహాత్మా గాంధీ అంటారు, ఉమర్ ద గ్రేట్ ప్రవక్త వారి యొక్క శిష్యులు పాలించినటువంటి పాలన ఏదైతే ఉందో దానికి మించినటువంటిది లేదు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో న్యాయాన్ని కాపాడదాము, న్యాయాన్ని రక్షిద్దాము. అదేవిధంగా న్యాయం గురించి మనము మన సాయశక్తులు కూడా పాటుపడడానికి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.